గత కొన్ని రోజులుగా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ గురించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మని కాదని, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్. అయితే మరికొంతమంది ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ని అన్ఫాలో చేస్తున్నారు. అయితే గుజరాత్ టైటన్స్ నుంచి బదిలీ చేసుకున్న హార్దిక్ పాండ్యా ఎప్పటికైనా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. కానీ వచ్చే సీజన్ నుంచి రోహిత్ శర్మని తప్పించి హార్దిక్ పాండ్యాకి సారథిగా బాధ్యతలు ఇవ్వడమే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి పాలై రన్నర్అప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తుది పోరులో టీమిండియా గెలిచి ఉంటే భారత్ కి వన్డే వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచేవాడు. అయితే రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలిచి ఉంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహసించేది కాదని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంకతో మ్యాచ్ కి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అప్పటి ప్రెస్ మీట్ లో రోహిత్ శర్మ మాట్లాడుతూ, అన్ని మ్యాచ్లు వరుసగా గెలుస్తున్నాం కాబట్టి ప్రశంసిస్తున్నారు, కానీ ఒక్క మ్యాచ్ లో ఓడిపోతే మీరే నన్ను మంచి కెప్టెన్ కాదని, చెత్త కెప్టెన్ అంటూ విమర్శిస్తారని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. హిట్ మ్యాన్ చెప్పినట్టుగానే వరల్డ్ కప్ లో ఓటమి అనంతరం హార్దిక్ పాండ్యా ముంబైకి చేరడం, తర్వాత కెప్టెన్ ని మార్చడం చకచకా జరిగిపోయాయి. కాగా రోహిత్ శర్మకి ముంబై తరపున 2024 సీజన్ ఆఖరిదనే వార్తలు వస్తున్నాయి. 2025 సీజన్ కి ముందు మెగావేలం ఉంటుంది. ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్ళని మాత్రమే అంటిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్. ఈ నేపథ్యంలో ముంబై హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాని అంటిపెట్టుకుని రోహిత్ శర్మని వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మెగావేలంలో రోహిత్ శర్మ ఉంటాడని కథనాలు వస్తున్నాయి. దీంతో కొంతమంది ఫ్యాన్స్ రోహిత్ శర్మ మళ్లీ హైదరాబాద్ తరపున ఆడితే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఇక ఐపీఎల్ మినీ వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19 జరగబోతుంది.